హైదరాబాద్ లో జరుగుతున్న రైతు ఉత్పత్తిదారుల సంఘం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు 3వ రోజుల శిక్షణ కార్యక్రమంలో జన వికాస గ్రామీణాభివృద్ధి సంస్థ ఆప్తమిత్ర సంస్థ మరియు సహాయ సంస్థ వారి ఆధ్వర్యంలోని రైతు ఉత్పత్తిదారుల సంఘం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాల్గొన్నారు కంకుల చొప్పున అమ్ముతుంటారు కరీంనగర్ సిటీలకు వెళ్తుంటారు రోడ్ పక్కనే మీకు పెడుతుంటారు కానీ అక్కడ రైతులు పండించే వాళ్ళు అది కాదు ఎక్కడన్నా ఉష్ణవలో పండించే రైతు దగ్గర వాళ్ళు తలాయిని కొంటారు కొన్నప్పుడు అక్కడ బిజినెస్ వర్క్ ఉంటాయి కానీ కానీ అదే స్వీట్ కార్ని ఓ రిలయన్స్ కంపెనీకో లేదా ఓ మోర్ షాప్ వాళ్ళకో మనం కాంటాక్ట్ అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతులందరూ ఒక 100 ఎకరాల్లో స్వీట్ కార్ని వేస్తారు స్వీట్ కార్ని వేసినప్పుడు మనము వీమాటో డీమాటో అట్లాంటి షాపులకు రిలయన్స్ ఇన్వెస్ట్ అని చెప్పి రకరకాలుగా ఉంటారు వాటికి మేనేజర్లు ఉంటారు ఆ షాప్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఇట్లాంటి మనము సేంద్రియ కూరగాయలు కావచ్చు తర్వాత స్వీట్ కార్న్ కావచ్చు తర్వాత మేల్ రకమైనటువంటి రైస్ రైస్ ఉంది ముల్కనూర్ రైస్కి సరిపడేంత అక్కడ రైస్ తీసుకొని మనది కూడా కొంటారంటే మనము ఆ ముల్కనూర్ సొసైటీ వాళ్ళతో కూడా టై అప్ కావచ్చు అంటే ప్రతి కంపెనీ కూడా మనం దళారీ వ్యవస్థ నియంత్రించడానికి అక్కడ మనకున్నటువంటి వనరులను సద్వినియోగం చేసుకొని మార్కెట్లో ఎటువంటి సంస్థలు మనకు రిలేటెడ్గా రైతులకు మేలు చేసే విధంగా సంస్థలు ఉంటాయి వాటితో మన రైతు సంఘాలను టై అప్ కావాలి అంటే వాళ్ళతో మనం సమన్వయం చేసుకుంటేనే రైతులకు లాభం చేసే విధంగా మనం చేయొచ్చు అట్లా ఎరువులు ఒక ఎఫ్పిఓ ఒక సంఘం పెట్టింది అని చెప్పేసి అట్లా అన్ని రైతు సంఘాలు కూడా ఎఫ్పిఓ ఎరువులు ప్రోత్సహించడం కరెక్ట్ కాదు అంటే ఎఫ్పిఓలో రైతు సంఘాలను ఏదైతే చేస్తున్నామో అక్కడ ఎఫ్పిఓ బిజినెస్ ద్వారానే లక్షల లక్షల టర్న్ ఓవర్ జరుగుతుంది అనేది కాదు ఇన్పుట్ బిజినెస్తో పాటు వాళ్ళకి సేల్స్ సర్వీసు ఇవ్వాలి అంటే మనం ఇప్పుడు ఏదైతే అంచనా వేసినాం ప్యాడీ బిపిటీ వెరైటీ వారు అన్నట్టుగా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి సేంద్రీయ వ్యవసాయాన్ని చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన మార్కెటింగ్ సదుపాయాలను కూడా మనం కల్పించగలిగితేనే ఆ రైతుకు ఆ ఎఫ్పిఓకి లాభం జరుగుతుంది కానీ వాటి ఉత్పత్తులను కానీ మీరు మార్కెటింగ్ చేయలేకపోతే ఫెయిల్యూర్ అవుతారు అప్పుడు ఎఫ్పిఓకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఖచ్చితంగా సర్వీస్ చేయాల్సిందే అట్లాంటి సర్వీసులను మన ఎఫ్పిఓ నిర్దేశించుకోవాలి అట్లా దాన్ని ఆధారంగా చేసుకుని మన బిజినెస్ ప్లాన్ అనేది అనుకుంటున్నాం నేను రైస్ మిల్ పెట్టాలి నాకు 3 ఎకరాల ఎఫ్పిఓ జాగ ఉంది దానికి గోడౌన్లు లేదా స్వీట్ ప్లాంట్ పెడదాను కానీ మన దగ్గర ప్లాన్ పెట్టుకుంటే నిధులు రావు నిధులు రావు సంస్థ నుంచి వచ్చాను మేము ఏంటంటే నబార్డ్ సహకారం ఆర్థిక సహకారంతో దాన్ ఫౌండేషన్ ఆర్ఎస్ఏ ఉంది ఇది రిసోర్స్ సపోర్ట్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో ఏంటంటే ఏదైతే మన ఉస్మానాబాద్ పరిధిలో ఉన్న 7 రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఈరోజు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణలో ఏంటంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి వాటిని ఎట్లా నిర్వహించుకోవాలి దాంట్లో ఎవరు భాగస్వాములు అవుతారు ఏమేమి బిజినెస్ చేయాలి అనే అంశాల మీద 3 రోజుల పాటు వాళ్ళకి అందరికీ కూడా ఏంటంటే ఎవరైతే ఈ రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళకి ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఏంటంటే వాళ్ళు చేసుకున్న ఏదైతే సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల అభివృద్ధి ఎట్లా చేసుకోవాలి తర్వాత నబార్డు మరియు ఆర్ఎస్ఏ వాళ్ళ సహకారం ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఏంటంటే వాళ్ళకి శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది నబార్డు ద్వారా ఏదైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలను వాళ్ళకి ఎట్లా అందించాలి వాళ్ళని తర్వాత ఈ రైతు సంఘాలను ఎట్లా సమన్వయించాలనే ఒక ఉద్దేశంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిక్షణలో వాళ్ళకి ఏంటంటే పూర్తి స్థాయిలో వాళ్ళ సంఘాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలనే దాని మీద కూడా ఈ 3 రోజుల పాటు శిక్షణ ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి ఈరోజు ఇక్కడ మనము సమావేశం అవ్వడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 విష్ యూ ఆల్ ది బెస్ట్ సబ్స్క్రైబ్ టీవీ 999 టీవీ 999 అందరూ చూడండి ఆనందించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హై వ్యూవర్స్ నేను మీ హైపర్ ఆది ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999 TV 999 Good luck and God bless. Thank you. Please subscribe TV 999.